బీజేపీ అనేది ఏదో తిరుగులేని శక్తి అని దానికి ప్రత్యామ్నాయం నిర్మించడం అనేది అసాధ్యమని కొంతమంది చేస్తున్న ప్రచారం ఎంత అవాస్తవమో ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ ఏ కృష్ణారావు చాలా సుదాహరణంగా లెక్కలతో సహా ఈరోజు రాశారు. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన సమాచార ప్రధానమైనటువంటి లేఖనం. కొద్ది రోజుల కిందట నేను అంటే 2 వారాల కిందట పట్టభద్రుల కొమ్ములుంటాయని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో బీజేపీ అభ్యర్థిని అయినా గెలిపించలేదు అని రాసినందుకు దానికి జవాబు రాశాను. సంపాదకులకు కూడా కొమ్ములు ఉండవని లేకపోతే సంపాదక సంవేదన రకరకాల దానితో దీని మీద కొంతమంది నాకేదో ఉక్రోషం అని అక్కస్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటికి జవాబు చెప్పడం కూడా శుద్ధదండక నేను ఆ రాసిన సంపాదకుడి మీద నేనే వ్యాఖ్యలు చేయలేదు. ఆ రాసిన వ్యాసంలో విషయాలను ఉటంకించి అవి ఏ విధంగా అంటే బీజేపీని గెలిపించినా మంచిదే అనే వాదనతో నేను ఏకీభవించలేదు. ఆయన కానీ లేదు ఈ రాసేవాళ్ళు కానీ ఏకీభవించి బీజేపీ గెలవనందుకు విచారించదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం, నాకు అది లేదు. రెండవది అసలు అలా రాయడమే చాలా తప్పని సంపాదకులు కొమ్ములతో పోడుచుకుంటున్నారని వాళ్ళకి ఒక విషయం చెప్పాలని నేను ఆంధ్రజ్యోతిలో గమనం శీర్షిక 17 ఏళ్ళు రాశాను. 17 ఏళ్ళు అసలు ఆ శీర్షిక రాయమని నాకు మొదటి ఫోన్ చేసింది కె శ్రీనివాస్ గారే. మళ్ళీ నేను ఆ శీర్షిక ముగిస్తూ పత్రిక కృతజ్ఞతలు చెప్తూ రాసినప్పుడు నాకు ఫోన్ చేసింది కూడా ఆయనే. నేను ఆ పత్రికలో రాసిన రోజుల్లో ఆర్కేను కె శ్రీనివాస్ను కూడా ఉటంకించి సమాధానాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా విషయ ప్రధానమైన వాదనలుగా తీసుకోవాలి తప్ప వీటికి ఏదో లేనిపోయిన ఉద్దేశాలు ఆపాదించి నా మీద ఏదో వ్యతిరేకత లేకపోతే కొంచెం ద్వేషము ఉన్నవాళ్ళు ఆనందించదలిస్తే నాకేమో అభ్యంతరం లేదు. అంతకుముందు నేను ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు మీద కూడా నేను రాశాను ఒకసారి ఒక వ్యాసంలో ప్రత్యేకించి. కానీ గత కొంతకాలంగా ఆయన చాలా వాస్తవికంగా ఢిల్లీలో బలాబలాలు పొందిగా బీజేపీ వ్యతిరేక శిబిరాలు ఎలా ఉన్నాయి వీటి గురించి ఆయన చాలా వస్తుగతంగా రాస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా బీజేపీకి మోడీకి ప్రత్యామ్నాయం సాధ్యమనే వ్యాసంలో ఆయన మిగతా అంచనాలు వ్యాఖ్యలు ఎలా ఉన్నా అసలు సంఖ్యా వివరాలు ఏం చెప్తున్నాయని ఆయన చాలా బాగా చెప్పాడు. బీజేపీకి పార్లమెంట్లో 50% ఎంపీలు ఉండొచ్చు కానీ శాసనసభల్లో కేవలం 30% ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న ఒక పరమ సత్యాన్ని ఆయన చెప్పారు. ఈ 30% మంది కూడా ఫిరాయింపుదారులతో కూడా కలిపి అని మనం గుర్తుపెట్టుకుంటే రాష్ట్రాల్లో మోడీ మంత్రానికి ఉన్న పరిమితులు ఏంటో మనకు తెలుస్తాయి. దేశంలో 4000కు పైగా ఎమ్మెల్యేల స్థానాలు ఉంటే బీజేపీకి ఉన్నటువంటి స్థానాలు 15000లోపే అన్న ఒక వాస్తవాన్ని కూడా కృష్ణారావు ఈ వ్యాసంలో చాలా చక్కగా అనేక విషయాలు అటువంటివి చెప్పారు. 4036 ఎమ్మెల్యే స్థానాల్లో 1374 మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఇందులో కూడా ఎక్కువ భాగం చిన్న రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ చిన్న రాష్ట్రాల్లో గోవా లాంటి చోట లేకపోతే మిజోరాం లాంటి చోట ఏం జరిగిందో మనం చూసాం. దేశంలో చాలా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎక్కువ స్థానాలు ఏమి జనాభా కాదు ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఉన్న ఈ 4 రాష్ట్రాల్లోనూ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి పట్టు ఉంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా రాశారు. అందులో కూడా ఒకటి తమిళ మహారాష్ట్రలో ఇదివరకు అధికారంలో ఉంది కానీ ఇప్పుడు అక్కడ కూడా అధికారంలో లేదు శివసేన వెళ్ళిపోయిన తర్వాత. అసలు ఓట్ల శాతం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.35% ఓట్లు సాధిస్తే 2019లో అది 50% చేరుకుంది. మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 41% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 58% వచ్చింది. కర్ణాటకలో 37-51%, గుజరాత్లో 49-62%, రాజస్థాన్లో 29-58% తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ఓటు శాతం అటు అసెంబ్లీలోనూ ఇటు లోక్సభలోనూ 20%లోపే ఉంది. 20% ఓట్లు కూడా లేవు, మొత్తంగా వాళ్ళ ఓట్ల శాతం 30%. ఉదాహరణ కేరళలో బీజేపీకి దాదాపు 13% ఓట్లు వస్తే
తమిళనాడులో 3.66% మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓటు శాతం 0.96% మాత్రమే. లోక్సభలో బీజేపీకి వచ్చిన 90% సీట్లలో కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయి. అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీకి 20% లోపే, కొన్ని రాష్ట్రాల్లో 1-5% లోపే ఓట్లు ఉన్నాయి. ఇన్ని ఇన్ని ఇవన్నీ కూడా ఏదో ఊకదంపుడో లేకపోతే ఊహాగానాలో కాదు, వాస్తవాలు ఇవి. 2019 ఎన్నికల తర్వాత కూడా, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఉన్నటువంటి అవకాశాలు చాలా పరిమితము. అది కూడా 1-2 రాష్ట్రాల్లోనే అని కూడా అందరికీ తెలుసు. అందుకని గతంలో మన్మోహన్ సింగ్ 2 సార్లు గెలవలేదా, మోడీ 2 సార్లు గెలవగానే అయిపోయిందా, బెంగాల్లో సిపిఎం 32 ఏళ్ళు పాలించలేదా, 7 సార్లు గెలిచిందా, తప్ప గుజరాత్లో కొంతకాలం సుదీర్ఘకాలం బీజేపీ ఉండగానే మరి బెంగాల్ ఉదాహరణ మనం ఏం చేద్దాం, కాంగ్రెస్ ఎంతకాలం పాలించింది. కాబట్టి రాజకీయాల్లో రాజకీయ పార్టీలు వాటి పొందికలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రాంతీయ పార్టీలలో కొన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో బీజేపీకి పట్ల అనుకూలమైన లేకపోతే లొంగుబాటు వైఖరి తీసుకోవడం వల్ల మోడీ మాట చెల్లుతూ ఉంది, కానీ లేకపోతే రాష్ట్రాలకు వచ్చేసరికి మోడీ మంత్రం పెద్దగా పనిచేయటం లేదు. అలాంటప్పుడు గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, 2 ఫ్రంట్లు ఏర్పడ్డాయి, ప్రాంతీయ పార్టీలు వామపక్షాల యొక్క కలయికత. ఇప్పుడు కూడా అలాంటి ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఎప్పుడు ఉందని సంఖ్యా వివరాలు, ఈ స్థానాల వివరాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే కృష్ణారావు తన వ్యాసం ముగింపులో ఒక మంచి హెచ్చరిక చేశారు. ఇదంతా కూడా కేవలం ఎన్నికల దృష్టితో కాకుండా బీజేపీ భావజాలాన్ని, అంటే మనం చెప్పాలంటే మతతత్వ భావజాలాన్ని, కేంద్రీకృత నిరంకుశ పోకడలను ఖచ్చితంగా ఎదిరించే ఒక విధానం ప్రాతిపదిక మీద ఇది నిర్మిస్తే చాలా బాగుంటుంది. మమతా బెనర్జీ ఇప్పుడు లేఖ రాశారు, దాంతోనే ఆయన మొదలుపెట్టారు. మమతా బెనర్జీని మనము సీరియస్ యాంటీ బీజేపీ లీడర్గా మనం పరిగణించలేము, ఎందుకంటే ఆమె మొదట్లో బీజేపీతో కలిసి ఉంది, ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు కూడా బీజేపీతో కలవదు అని మనం ఏమీ చెప్పగలిగింది లేదు. ఈరోజు పత్రికల్లో ఒక వార్త ఇచ్చారు, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి హంగ్ వస్తే మేము టీఎంసీని బలపరిచే విషయం పరిశీలిస్తా ఉన్నట్టుగా. అందులో అట్లా లేదు. నిజంగా వార్త మొత్తం చదివితే ఆయన ఏమన్నారంటే, ఒకవేళ హంగ్ వస్తే అప్పుడు మమతా బెనర్జీ బీజేపీని అన్న ఆశ్రయించాలి, లేకపోతే మమ్మల్ని అన్న అడగాలి కదా, అప్పుడు కదా ఆలోచించాలి అని ఆయన అన్నారు అంతవరకే. ఇప్పుడు మమతా బెనర్జీ ద్వారా అయితే బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మించబడదు. అలాగే గతసారి చాలా వీరోచితంగా బీజేపీ మీద ధర్మ పోరాటం అది ఇది హడావుడ్ చేసిన తర్వాత అస్సలు ఆ విషయమే మాట్లాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా దాన్ని చేయలేరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసలు ఆలోచనే లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడినా, కొన్నిసార్లు మళ్ళీ ద్వైతీ భావాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పూర్తిగా లోబడిపోయారు. ఈ పరిస్థితుల్లో మనం రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న బలం చాలా తక్కువైనప్పటికీ కాంగ్రెస్ సరే సరే అదొక అయోమయ అవస్థలో ఉంది. అందుకని ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పడడానికి కావాల్సిన ప్రాతిపదిక ఉంది, సంఖ్యాబలం ఉంది, కానీ పార్టీలు సరిగ్గా ఉండి ఒక వేదిక మీదకి వచ్చి ఖచ్చితమైన విధానానికి నిలబడడం అనేది ఇక్కడ కొరతగా ఉంది. అది జరిగితే తప్పకుండా ప్రత్యామ్నాయం మొదలవుతుంది. రేపు 5 రాష్ట్రాల ఎన్నికలతోనే దానికి తొలి సంకేతాలు మనం చూడవచ్చు.